ఢిల్లీలోని ఏఐసి కార్యాలయంలో కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం ముగిసింది సుమారు మూడున్నర గంటల పాటు నేతలు చర్చలు జరిపారు తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల రెండో జాబితాపై కసరత్తు చేశారు విదేశీ పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ కూడా ఈ సమావేశానికి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు ఇందులో మల్లికార్జున్ ఖర్గే సోనియా గాంధీ కేసీ వేణుగోపాల్ తో పాటు రేవంత్ రెడ్డి భటి విక్రమార్క ఉత్తమ్ పాల్గొన్నారు ఇప్పటికే తొలి విడతలో యాభై ఐదు మంది అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటించింది మరో అరవై సీట్లలో అభ్యర్థులను ఇవాళ ఖరారు చేయనున్నారు సుమారు పది స్థానాలకు అభ్యర్థుల ఎంపిక మరికొన్ని రోజులు పట్టే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి పార్టీలో చేరికలతో పాటు కొన్ని చోట్ల పోటీకి ఆసక్తి చూపుతున్న అభ్యర్థులు ఎక్కువగా ఉండడంతో ఆ స్థానాలకు అభ్యర్థుల ప్రకటన ఉండకపోవచ్చని భావిస్తున్నారు ఓవైపు సమావేశం జరుగుతుండగా ఏఐసిసి కార్యాలయం ఎదుట తెలంగాణ కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన చేపట్టారు ఇల్లందు నియోజకవర్గ టికెట్ బంజారా సామాజిక వర్గానికి కేటాయించాలని డిమాండ్ చేశారు మొదట్ నుంచి పార్టీలో ఉన్నవారికే ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు రైట్ ఇదే అంశంపై అప్డేట్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు గోపి ఒకవైపు కార్యకర్తలేమో సీఎం అదే అదేవిధంగా బంజారా సామాజిక వర్గానికే ఇవ్వాలి నుంచి పార్టీలో ఉన్న వాళ్ళకి టికెట్ ఇవ్వాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు సో ఈసారి జాబితా ఎలా ఉండే అవకాశం ఉంది ఎస్ పెండింగ్ అభ్యర్థులకు సంబంధించిన జాబితా పైన కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ చర్చించడం జరిగింది అరవై నాలుగు స్థానాలకు సంబంధించి ముఖ్యంగా సీట్లను ప్రకటించాల్సి ఉంది ఇందులో నాలుగు స్థానాలు సిపిఎం సిపిఐకి చెరో రెండు స్థానాలను ఇస్తున్నట్లుగా కాంగ్రెస్ చెప్పడం జరిగింది సో మిగతా అరవై స్థానాలకు సంబంధించిన కసరత్తును పూర్తి చేయాల్సి ఉంది అందులో భాగంగా ఈ రోజు సుమారు మూడున్నర గంటల పాటు కాంగ్రెస్ కేంద్ర కార్యాలయంలో మల్లికార్జున ఖర్గే సోనియా గాంధీ కేసీ వేణుగోపాల్ నేతృత్వంలోని సిఇసి కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ అలాగే ఈ కమిటీ సమావేశానికి స్క్రీనింగ్ కమిటీ సభ్యులు కూడా హాజరవడం జరిగింది మురళీధరన్ పిసిసి రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్గ అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇటు జిగ్నేష్ మేవాని వీరంతా కూడా హాజరయ్యారు అభ్యర్థుల ఎంపికకు సంబంధించి ఎక్కడెక్కడ ఒక ఒక స్థానానికి ఒక అభ్యర్థి కంటే ఎక్కువ మంది అభ్యర్థులు బరిలో ఉన్న స్థానాలకు సంబంధించి ప్రధానంగా చర్చ జరగడం జరిగింది సుమారు ముప్పై నుంచి నలభై స్థానాలకు సంబంధించి రెండవ జాబితా విడుదల కాబోతున్నట్లుగా మనకు సమాచారం ఈ రోజు రాత్రికి లేదా రేపు ఈ అభ్యర్థుల రెండవ జాబితా కాంగ్రెస్ పార్టీ విడుదల చేసే అవకాశం ఉంది ఇప్పటికే తొలి జాబితా యాభై ఐదు మంది అభ్యర్థులతో విడుదలవ్వడం జరిగింది సో ఆ కాన్స్టిట్యూన్సీస్ లో ప్రచార కార్యక్రమాలు ముమ్మరంగా సాగుతున్నాయి సో ఇప్పుడు మరో ముప్పై నుంచి నలభై కాన్స్టిట్యెన్సీస్ కి సంబంధించిన జాబితా విడుదలవబోతోంది అయితే ఎవరికైతే టికెట్ దక్కలేదో వారిని బుజ్జగించాలి పార్టీలోనే కొనసాగాలి కొనసాగేలా చూడాలి అలాగే ఇటు నామినేటెడ్ పదవులు వారికి పార్టీ అధికారంలోకి వస్తే కనుక ఖచ్చితంగా వారికి సంబంధించిన ప్రాధాన్యత ఉంటుంది అని చెప్పి ఆ నియోజకవర్గాలకు సంబంధించిన ఎంపీలు కానీ అలాగే సీనియర్ నేతలు కానీ వారంతా కూడా టికెట్ దక్కని నేతల్ని సముదాయించాలి అన్న అభిప్రాయానికి సైతం సీఈసీ వచ్చినట్లుగా తెలుస్తుంది దీనికి సంబంధించిన బాధ్యతలను ఉత్తమ్ కుమార్ రెడ్డికి అప్పగించినట్లుగా సమాచారం కీ కాన్స్టెన్సీస్కి సంబంధించి ఎక్కడైతే ఆశావాహులు ఒక్క స్థానానికి ఎక్కువ మంది పోటీ పడుతున్నారో అక్కడ నేతలను సముదాయించాలి గెలిచే అవకాశాలు ఎవరికి ఉన్నాయో వారికే టికెట్ వస్తుంది అని చెప్పి చెప్పాలని చెప్పి సైతం సూచించడం జరిగింది ఇప్పటికే సర్వేలు సామాజిక సమీకరణాలు అలాగే గెలుపు అవకాశాలతో పాటుగా ఆ అభ్యర్థి యొక్క గుణగణాలతో పాటుగా పర్సనల్ ప్రొఫైల్ని ఆధారంగా బేస్ చేసుకుని వాటి ఆధారంగా టికెట్ కేటాయింపు అనేది ఉండబోతోంది అంతిమ నిర్ణయం సీఈసీ తీసుకుంటుంది కాబట్టి సో ఇందులో రాష్ట్ర నాయకత్వం జోక్యం లేదు అన్నది క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్ళాలి ఒకవేళ అందులో వైఫల్యం చెందితే మాత్రం ఖచ్చితంగా అది నెగిటివ్ ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుంది టికెట్ ఆశించిన వారికి టికెట్ రాకపోతే ఇతర పార్టీల వైపు చూడడం కానీ లేక రెబల్స్గా పోటీ చేయడం కానీ ఇది కొంత కాంగ్రెస్కి మైనస్ అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పటికే బీజేపీ బీసీ అలాగే మహిళా కార్డును ప్లే చేస్తున్న పరిస్థితి బీసీలకి తక్కువ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ కేటాయిస్తుందని ప్రజల్లోకి తీసుకెళ్తున్న పరిస్థితి ఉంది బీజేపీ సో కాంగ్రెస్ పార్టీ ఆ తప్పిదాన్ని మరో ముఖ్యంగా గత లిస్టులో బీసీలకు కొంత తక్కువ ప్రాధాన్యత కల్పించారన్న ఆరోపణలు ఏవైతే వచ్చాయో డబ్బున్న వారికే టికెట్లు ఇస్తున్నారన్న ఏదైతే ఆరోపణలు వచ్చాయో సో ఈసారి అటువంటి తప్పిదం జరగకుండా ఖచ్చితంగా అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా సిఈసి చేతిలోనే ఎందుకంటే స్క్రీనింగ్ కమిటీ ఒకటి కంటే ఎక్కువ మంది పోటీ చేసి బరిలో ఉండే స్థానాలకు సంబంధించిన జాబితాని నేరుగా సీఈసీ ముందు ఉంచడం జరిగింది సోనియా గాంధీ ఖర్గే అలాగే కేశ వేణుగోపాల్ సహా సీఈ డిసైడ్ చేయాలి దీనిపైన మేము చేయలేకపోతున్నాం అని చెప్పి వారు సీఈసీ ముందే ఆ లిస్టును ఉంచడం జరిగింది కాబట్టి సో కీ కాన్స్టిట్యూన్సీస్ కి సంబంధించిన నిర్ణయం సీఈసీ తీసుకున్నట్లుగా తెలుస్తోంది సో ప్రస్తుతం సిఈసీ సమావేశం ముగిసిన తర్వాత కాంగ్రెస్ నేతలంతా కూడా కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవడానికి వెళ్లారు జయరాం రమేష్ అలాగే మాణిక్రావు థాక్రే రేవంత్ రెడ్డి అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి బట్టి విక్రమర్ వీరంతా కూడా ప్రస్తుతం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవడానికి వెళ్లారు తెలంగాణలో ఉన్న పరిస్థితులు ఎలక్షన్స్ కి సంబంధించి పారదర్శకంగా ఎన్నికలు జరిగే విధంగా ముఖ్యంగా అధికార దుర్వినియోగం జరగకుండా ఉండే విధంగా చూడాలని అలాగే మేడిగడ్డ బ్యారేజ్ సందర్శనకి అనుమతి ఇవ్వాలి మేడిగడ్డ బ్యారేజ్ కొంగడం పైన సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ తో ప్రస్తుతం ఎన్నికల కూడా అమల్లో ఉంది సో ప్రస్తుతం అన్ని కూడా ఈసీ పరిధిలోకి వస్తాయి సో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు తమకు ప్రాజెక్టు దగ్గరికి వెళ్ళనివ్వడం లేదు అన్న ఒక అభిప్రాయాన్ని సైతం కాంగ్రెస్ వ్యక్తం చేస్తున్నారు సో ఈ నేపథ్యంలోనే ఈసీ అనుమతి తీసుకునేందుకు అలాగే ముఖ్యంగా అధికార దుర్వినియోగం కాకుండా అధికారులంతా కూడా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని చెప్పి గతంలో సైతం రేవంత్ రెడ్డి ఆరోపణలు చేసిన పరిస్థితి ఉంది కొంతమంది అధికారులను బదిలీ చేయాలని చెప్పి సైతం రేవంత్ రెడ్డి మీడియా ముఖంగా ఈసీని కోరడం జరిగింది సో పోలీసు అధికారుల్లో కీలకమైన ఉన్నత పదవుల్లో ఉన్న అధికారులందరినీ కూడా రిటైర్డ్ వారిని కూడా ప్రస్తుతం విధుల్లో ఉంచడం జరిగింది బీఆర్ఎస్ ప్రభుత్వం సో అటువంటి వారందరినీ బదిలీ చేయాలని చెప్పి సైతం కూడా కాంగ్రెస్ డిమాండ్ చేస్తుంది సో వాటికి సంబంధించిన రిప్రజెంటేషన్స్ అన్నింటినీ కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి ఇవ్వడానికి కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవడం జరిగింది సో మరి కాసేపట్లో వారు బయటకు వచ్చిన తర్వాత ఈరోజు రోజు ఎటువంటి చర్చించారు అభ్యర్థుల జాబితా ఎప్పటి వరకు వస్తుంది అనే దానిపై కూడా స్పష్టత రాబోతోంది అలాగే వివిధ పార్టీల నుంచి నూతనంగా పార్టీలోకి చేరిక జరగబోతున్నాయి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారు బీజేపీకి సో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లుగా సమాచారం వెళ్ళుడు సో ఆయన కే స్థానాన్ని కేటాయిస్తారు అలాగే మాజీ ఎంపీ వివేక్ తో పాటుగా ఆకుల లలిత అలాగే మాజీ ఎమ్మెల్సీ అశోక్ కుమార్ సో ఈ విధంగా అనేక మంది పేర్లు వినిపిస్తున్నాయి మాజీ ఎమ్మెల్సీ సంతోష్ సో అనేక మంది పేర్లు వినిపిస్తున్నాయి సో వార వారికి ఎటువంటి స్థానాన్ని కేటాయించాలి ఏ నియోజకవర్గంలో వాళ్ళు సీటు ఆశిస్తున్నారు సో అక్కడ ఇప్పటికే ముఖ్యంగా వామపక్షాలకు సీట్లు కేటాయిస్తా ఉన్న కొత్తగూడెం కానీ చెన్నూరులో కానీ అలాగే వైరా భద్రాచలం ఇటువంటి ప్రాంతాల్లో కాంగ్రెస్ నుంచి ముఖ్యంగా కొంత ఆందోళన వ్యక్తం అవుతుంది ఆ కేడర్ అనేది సో అన్నింటినీ బేరీజు వేసుకుని ఎప్పుడు లిస్టు విడుదల చేస్తారనే దానికి సంబంధించి కూడా మరి కాసేపట్లో కాంగ్రెస్ నేతలు రాష్ట్ర నాయకత్వం స్పందించబోతున్నారు